హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి పద్ధతిలో కొబ్బరి లడ్డూలు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్టైల్లో కొబ్బరి లడ్డూలు చేశారంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. అంతేకాకుండా అస్సలు పాకం లేకుండా కొబ్బరి లడ్డూలను చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పదండి, దీనికోసం పచ్చి కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1-2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకోండి. పూర్తిగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ కొబ్బరి తురుము కొంచెం బరకగా ఉన్నా కూడా లడ్డూలు తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది, కాబట్టి మీకు నచ్చిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి తురుమును మెజర్మెంట్తో తీసుకుంటేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి, కాబట్టి ఇలా గిన్నెతో కొలుచుకుంటూ కొబ్బరి తురుమును తీసుకోవాలి. అలా అయితేనే మనకు బెల్లం వేయడానికి మెజర్మెంట్ తెలుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము నాకు ఈ గిన్నెతోటి 4 కప్పుల వరకు వచ్చింది. ఇలా 4 కప్పుల కొబ్బరి తురుమును బౌల్లోకి వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతోటి కొబ్బరి తురుము తీసుకున్నామో దాంట్లోకి నేను 2.5 కప్పుల బెల్లాన్ని వేస్తున్నాను. తర్వాత ఇదే కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే వాటర్ వేసుకొని బెల్లాన్ని ఈ వాటర్లో కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఇలా బెల్లం పూర్తిగా కరిగేలా కలుపుతూ కరిగించుకోండి. తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయి బబుల్స్లా ఫామ్ అయ్యి ఇలా పైకి పొంగులా వస్తుంది, ఆ స్టేజ్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేయాలి. ఇక్కడ పాకం వచ్చింది లేని ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ స్టేజ్లో మనం కొబ్బరి తురుము వేస్తే సరిపోతుంది. బెల్లం ఇలా చక్కగా పైకి పొంగే స్టేజ్లోనే కొబ్బరి తురుమును వేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని పూర్తిగా కొబ్బరి బెల్లంలో కలిసేలా కలిపేయండి. ఇలా కలుపుతూ సుమారుగా 8 నుంచి 10 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని ఉడికిస్తేనే కొబ్బరి లడ్డూలు 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. తర్వాత ఇది కొద్దిగా చిక్కబడే స్టేజ్లో దీంట్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయండి. కొబ్బరి లడ్డూలు తినేటప్పుడు నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వులు వేసిన తర్వాత కూడా మంటను అలాగే సిమ్లో పెట్టుకొని చూడండి, ముద్ద ఈ స్టేజ్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి కొద్దిగా నురుగనురుగా వచ్చే వరకు ఉడికిస్తేనే కొబ్బరి లడ్డూలు 15-20 రోజులు కాదండి, 4 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. చివరగా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి, ఉండలా ఫామ్ అయిందంటే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే. ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేయండి. లేదంటే ఈ ప్యాన్ వేడికి కొబ్బరి పూర్తిగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజుల్లో లడ్డూల్లో చుట్టండి. అప్పటి కాలంలో కిరాణా స్టోర్లో ఈ కొబ్బరి ఉండలను అమ్మేవారు ఇలా చిన్న చిన్నగా చేసేవారండి. అప్పుడు పావలాకి 1 లడ్డూ ఇచ్చేవారు. మరి అప్పటి రుచిని ఇప్పుడు కూడా గుర్తు చేయడం కోసం ఈ లడ్డూ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. పాతకాలంలో ఈ స్టైల్లోనే ఇలాగే బెల్లం వేసి చేసేవారు. ఆరోగ్యపరంగా ఈ కొబ్బరి లడ్డూలు చాలా చాలా మంచిది. ఇందులో వాడిన బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి కొబ్బరి హెల్త్ పరంగా చాలా మంచిది. కాబట్టి ఇలా ఈ పద్ధతిలో కొబ్బరి లడ్డూలను చేసుకున్నారంటే 1 మంత్ పాటు కూడా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లడ్డూలన్నీ పూర్తిగా కట్టిన తర్వాత 1 అరగంట పాటు అలా గాలికి వదిలేస్తే గట్టి పడతాయి. అప్పుడు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 మంత్ పాటు నిల్వ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ లడ్డూ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.